ఆధార్ ఈకేవైసీ కష్టాలు ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కరోనా నిబంధనలను గాలికి వదిలేసి ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ వద్ద రేషన్ కార్డుదారులు ఈకేవైసీ నమోదు కోసం జాతరను తలపిస్తున్న విధంగా గుంపులు కూడారు. అదే ఊర్లో వారం వ్యవధిలో కరోనాతో ఓ మహిళ చనిపోయినప్పటికీ ఈకేవైసీ కేంద్రాల దగ్గర కరోనా నిబంధనలను అమలు పరచడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో మా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉన్నామంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆధార్ ఈ కేవైసీ ప్రక్రియతో రేషన్ కార్డుదారులలో భయాందోళన మొదలైంది. ఆధార్ ఈ కేవైసీ నమోదు అనేది నిరంతర ప్రక్రియ. అవసరమైతే గడువు పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు ఆందోళన చెందవద్దు అని జిల్లా అధికారులు తెలిపినప్పటికీ ప్రజలు మాత్రం ఆధార్ కేంద్రాలు, పోస్ట్ ఆఫీసులు మరియు బ్యాంకుల చుట్టూ జాతరలాగా వందల సంఖ్యలో వచ్చి ఈ కేవైసీ కోసం పడిగాపులు కాస్తున్నారు. కేంద్రాల వద్ద క్యూ పాటించకుండా గుంపులు గుంపులుగా వేరువేరు గ్రామాలకు చెందిన ప్రజలు ఉండడంతో తొక్కిసలాట మరియు కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇదే మండలంలో వారం వ్యవధిలో ఓ మహిళ కరోనాతో చనిపోవడం స్థానికులను మరింత భయాందోళనకు గురి చేస్తుంది. బోగస్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో అధికారులు నిర్లక్ష్యం మా ప్రాణాల మీదకు వచ్చింది అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఈ సమస్యపై దృష్టి సారించాలని, పద్ధతి ప్రకారం కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ కేవైసీ జరిగేలా చర్యలు తీసుకోవాలని పామారు మండల ప్రజలు మొరపెట్టుకున్నారు. దూరం ఉన్నాం, దూరం అంటే మాకు దొరకల. ఇప్పుడు లైన్లో ఉండి ఎంత ఒత్తిడి చేసుకుంటే అది చొక్కాలు. సరే నాది అన్నా మా ప్రదేశం. ఆడవాళ్ళకైతే లేదు, ఆడవాళ్ళు అయితే మొగోళ్ళు ఒత్తుకుంటున్నారు. ఆడవాళ్ళు 10 మంది, మొగోళ్ళు 10 మంది పంపిస్తే పోలీసు వాళ్ళని మేము ఫోన్ చేసినా రారా అదన్నా పోలీసు వారి మామూలుగా బయట నుంచి వచ్చిన బయట మధ్యలో కొండించేది కొన్ని నామకం చూడాలి. అసలు ఈ మధ్య వారం రోజులు కొంతమందికి బయట వాళ్ళకి ఇచ్చే మామూలు వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు చూడండి ఎంత మంది కొట్టుకుని మధ్యలో చెత్త ఎవరు బాధ్యత? అది కాదు మధ్యలో తోపిడి చేసుకుని 5 గంటల నుంచి కీలైన్ లో ఉన్నారు. కీలైన్ లో ఉన్నారు ఏమై పోవాలి? కూరలేని కాదు కదా, అది కాదు కీలైన్ లో ఉన్నందుకు మధ్యలో ఒక్కొక్కరికి ఇచ్చుకోవచ్చు. పోయిన వారం చెనిక్కిపోయాం, ఇప్పుడు చెనిక్కిపోతున్నాం. ఇదేంది ఇది పరిస్థితి?